అలాగే రాజధాని గురించి నిన్న అంటే చంద్రబాబు నాయుడు నైజం తన ఉంది మాగదలతో తన ఏజెంట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యంగా వ్యక్తిగతంగా నీచంగా దుర్భాషలాడిస్తాం ఆ మధ్యాడ ఎవర్తో నా పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడిస్తే నిన్న మళ్ళీ రోజు టెంట్ ఖాళీగా ఉంటది ఆ క్యాచీగా ఫ్యాన్సీ నంబర్ ఉంటది 1000వ రోజు 500వ రోజు 1200వ రోజు ఇట్లాంటి ఏయో రోజులు పెట్టి మిగతా పు టెంట్ ఖాళీగా ఉంటది ఆ రోజు మాత్రం ఏదో ఒకటి సందడి చేయటం మీడియాని తీసుకెళ్తాం ఎవరో ఒకని అద్దె బైక్ లో దాటం ఈ అద్దె బైక్ వాళ్ళు వచ్చి అసభ్య పదజాలం మాట్లాడటం నేను ఏరైతే ఇవాళ మేము నిజాయితీగా ఉన్నాం వార్తన వార్తగా ఇస్తున్నటువంటి అసత్యాలు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు అనుకూలి మీడియాల్ని ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి ఒక సభలో అసభ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కారుకూర్తలు కూయించడం వాడు కూయటం ధర్మమా ఏంటా ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా నిజంగా బీజేపీ వాళ్ళు వీళ్ళు పద్దొడ్లు మారొచ్చి ఏంటా ఈ బీజేపీ జాతకం అంటే 2018లో కర్నూలు డిక్లరేషన్ భారతీయ జనతా పార్టీ రాయలసీమ ముఖ్య నేతల సమావేశం కర్నూలు డిక్లరేషన్ 2018 కర్నూలు 23 ఫిబ్రవరి 2018 ఈ బీజేపీ వాళ్ళందరూ కూర్చుని ఏంటంటే వాళ్ళ డిక్లరేషన్ ఆంధ్రప్రదేశ్ రెండో రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేయాలి ఒకటి అది ఒకటిలో ఏ అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి 6 నెలలకి ఒకసారి కర్ణాటక మహారాష్ట్ర తరహా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి ఒకటిలో బి సెక్రటరేట్ మరియు తదితర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి అంటే డిపార్ట్మెంట్లు హెచ్ఓడీలు కూడా రాయలసీమలో కొన్ని ఏర్పాటు చేయాలి ఒకటిలో సి ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలి రాయలసీమలో ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలి ఒకటిలో డి గవర్నర్ తాత్కాలిక విడిది నివాసం ఇక్కడ ఏర్పాటు చేయాలి రాయలసీమలో ఇది 2018 బీజేపీ భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్ ఇవాళ ఏంటి ఆ సిగ్గు శరం ఈ పూగుర్తోలకు అసలు ఏం సిగ్గు శరం కూడా ఉండదా ఏంటి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాటలు మాట్లాడాడు కదా ఎన్నికల ముందు ఇది కుల రాజధాని ఇది నా మనసుకైతే మన ప్రభుత్వం వస్తే కర్నూలే రాజధానిగా ఉంటుందని చెప్పి మాట్లాడావు కదా విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నిజమైన రాజధాని అసలు అన్నిటికీ ఇది రాజధానిగా ఏర్పాటు అవుతాక అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం అని చెప్పని విశాఖ నగరం అని చెప్పని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా బీజేపీ వాళ్ళు ఈ తంతు కదా ఈ తంతులో మళ్ళీ మేనిఫెస్టో 2019 భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఏం చెప్తారా అంటే ఏపీ హైకోర్ట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అనే పర్మనెంట్ బేసిస్ ఇన్ రాయలసీమ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి ఈజ్ ప్రెజెంట్లీ ప్రొసీడింగ్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ వెంచర్ టీడీపీ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ రిచ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గివింగ్ 3 క్రాప్స్ పర్ ఇయర్ through desert BJP immediately after coming to power will return back all the lands to those who request for it we will rectify the injustice done to the Dalits in Amaravati and do justice to them idi Bharatiya Janata Party 2019 manifesto mana sollu vallandaru vachi ikkada Jagan Mohan Reddy garini boothulu deertam aa tent loki raavatam ikka rajakeeyallo naitika viluvulu kanisam ninna em maatladam మన మేనిఫెస్టో ఏం చెప్పాం
ఇవాళ ఏం వాగుతున్నాం, ఇవాళ ఏం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది ఎన్నికల మానిఫెస్టోలో, రాజధాని నిర్మాణంలో భాగంగా భవన నిర్మాణాలకు మొదటి సంవత్సరంలోనే 1500 కోట్ల రూపాయలు ఇచ్చాం, కానీ ఇంతవరకు ఒక్క శాశ్వత భవనాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించలేదు. అలవి కాని కోర్కెలు వాస్తవ విరుద్ధ ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి రాజధాని నిర్మాణాన్ని పక్కదోవ పట్టించింది. ఇది భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో. ఈ సొల్లు పురాణం ఏంటి, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి చేసేది ఏంటండి వీళ్ళందరూ? ఇది ఈ తంతులు ఇక్కడ చేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టులు సాధారణంగా ఏం చేస్తారు, పేదవాళ్ళకి కొమ్ము కాస్తారు, పేదవాళ్ళ అవసరాలు కూడు గూడు బట్ట వాళ్ళకి ఉండాలని చెప్పని కమ్యూనిస్టులు ఎజెండాగా ఎత్తుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఈ నయా కమ్యూనిస్టులు వచ్చారు, చంద్రబాబుకి వంత పాడేటువంటి కమ్యూనిస్టులు. ఒరిజినల్ కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎంతోమంది ఆత్మత్యాగంతో, ఎంతోమంది అవిశ్రాంత అవిరళ కృషితో నిత్యం నిరంతరం హరహరం పేదవాళ్ళ కోసం, దేశ ప్రయోజనాల కోసం, దేశం కోసం రెపరెపలాడించినటువంటి కమ్యూనిస్టు జెండాలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టబడటం అనే దాని మీద నిజమైన కమ్యూనిస్టుల గుండెలు అల్లాడుతున్నాయి, విలపిస్తున్నాయి. ఇవాళ ఇక్కడ భూస్వాములు పెట్టుబడిదారులకి వంత పాడుతున్నటువంటి ఈ సిపిఐ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు మనమేం తప్పు పట్టలేదు, నాయకత్వాన్ని ఇది నిజంగా మీరు కమ్యూనిస్ట్ పార్టీ మీకు అప్పచెప్పిన బాధ్యత. ఈ రకంగా చంద్రబాబుకి కమ్యూనిస్ట్ పార్టీని తాకట్టు పెట్టడం, ఆ జెండాకి ద్రోహం చేయటం కాదా? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పడటం ఇది దిగజాడు రాజకీయాలు కాదా అనేది ఆత్మ విమర్శ చేసుకోమని కూడా వారందరినీ కూడా తెలియజెప్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా, ఎంతమంది ఎన్ని పార్టీల్ని పోగేసుకుని మూటకట్టి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని వేషమెత్తు కూడా మీరు కదపలేరు. మళ్ళీ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతుందనేది మిమ్మల్ని హెచ్చరిస్తూ, అలాగే అమరావతి ప్రాంతంలో 54,000 మంది నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పని గత 915 రోజులుగా అక్కడ ఉన్నటువంటి బహుజన పరిరక్షణ సమితి కార్యకర్తలందరూ కూడా ఉద్యమం చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ ముసుగులో తెలుగుదేశం జెండా మోస్తున్నటువంటి ఈ సత్యకుమారు, ఈ ఆదిరెడ్డిలు ఈ దళితుల మీద దాడిని ఖండిస్తూ, అలాగే దళిత వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి ఈ ఆదినారాయణ రెడ్డి మంత్రిగా చంద్రబాబు నాయుడు పంచన ఉన్నప్పుడు ఏ రకంగా వారిని అవమానాలకు గురి చేసిన పరిస్థితి ఈరోజు కూడా దళితులందరూ కూడా గుర్తు ఉంచుకుని ఉన్నారనేది చంద్రబాబును కూడా హెచ్చరిస్తూ, అలాగే